ప్రభునందు ప్రియులారా, ఆత్మ సంబంధులు అనుకున్న వాళ్ళకే దేవుని విలువలు అర్థం కాకపోతే ఇంకా నామకార్థ క్రైస్తవులకి ఏమర్థమవుతాయి? మోకరించి అనుభవమే లేని క్రైస్తవులకు ఏమర్థమవుతాయి దేవుని తలంపులు? అందరూ క్రైస్తవులే, అందరూ పండగలు చేస్తున్నారు, అందరూ కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, కానీ ఒకడుండి సత్యము కొరకు జెండా ఎత్తుతాను అంటే క్రీస్తు సంబంధులే వీనికి వ్యతిరేకం. ఒక సందర్భంలో పౌలు ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరు పౌలు పక్షంగా లేరు. ఒక సందర్భంలో దావీదు ఒంటరి, ఒక సందర్భంలో యిర్మీయా ఒంటరి, ఒక సందర్భంలో పౌలు ఒంటరి, ఒక సందర్భంలో మార్టిన్ లూథర్ ఒంటరి. చరిత్రలో ఒక కాలఘట్టంలో విలియం కేరీ ఒంటరి. ఒంటరి 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 ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే దేవుని తలంపులు నీ తలంపులైనప్పుడు, దేవుని త్రోవలో నువ్వు నడవడానికి సాహసం చేసినప్పుడు భక్తులే నిన్ను అసహించుకుంటారు, భక్తులే నిన్ను ద్వేషిస్తారు. చాలా భక్తిపరులు, వాక్య జ్ఞానులు, ప్రసంగికులు, బోధకులు, సంఘస్థాపకులు ప్రపంచం చేత వేణుళ్ళ జేజేలు పలిగించుకున్న వాళ్ళే. నువ్వు దేవుని సేవ చేస్తే ఒప్పుకోరు. చాలా చాలే నోర్ము ఏంట్రా బోడి తెలివి నువ్వును, మాకన్నా నీకు ఎక్కువ తెలుసా? ఒకప్పుడు అభిషిక్తులే, ఇప్పుడు దేవుని సేవకు అవరోధం. ఎవరైతే స్వచ్ఛంగా దేవుని సేవ, దేవుని చిత్త ప్రకారం చేద్దాం అనుకుంటారో డెఫినెట్గా వాళ్ళు ఒంటరితనము అనుభవించాల్సి వస్తుంది. బంధువులు కానీ, సహచరులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఒకప్పుడు నీవంటే ప్రాణం ఇచ్చేస్తాను అన్నవాళ్ళు కానీ అందరూ వదిలేస్తారు. ఒంటెత్తు పోకడా వాడును అంతా నాకే తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఈ మధ్య వాడికి కళ్ళును ఎత్తికి ఎక్కినలే, ఒకప్పుడు మనిషి కాదు, బాగా గర్వం వచ్చేసింది అని ద్వేషిస్తారు. నా నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషించబడతారు. జనములు వదిలేయండి, యోసేపు అన్నల చేతనే ద్వేషించబడ్డాడు. ద్వేషించబడి పరదేశానికి అమ్మివేయబడ్డాడు. ఆ దేశంలో యోసేపు ఒంటరి. ఎందుకు తెలుసా? కలలు కనువాడు. దేవ దర్శనం అతనికి వచ్చింది కనుక అతడు ఒంటరి కావాల్సి వచ్చింది. దర్శనం నాకు వచ్చింది, నేను ఒంటరయ్యాను. ఇవాళ మళ్ళీ నాకు లక్షల మంది పిల్లలు, అభిమానులు ఉన్నారు, కానీ నా జీవితంలో ఒక దశ ఉండింది. వెన్ ఐ వాజ్ ఆల్ అలోన్, ఐ హ్యాడ్ నోబడి. నాకు అసలు ఎవ్వరూ లేరన్నమాట. నా అన్నవాళ్ళు లేరు, నాన్నవాళ్ళు లేరు, నాకెవరూ లేనటువంటి పరిస్థితి. అప్పుడే రాసుకున్నాను, ఈ ధరలో ఏకాకిని దేవా నీ కృపయేనా కాశ్రయము నా బలము. ఈ ధరలో ఏకాకిని దేవా, ఈ ధరలో ఏకాకిని దేవా నీ కృపయేనా ఆశ్రయము నా బలము, నీ కృపయేనా ఆశ్రయము నా బలము. బాధకులను ఒప్పరించుచు నన్ను వేదనలా పాలు చేయగా, బాధకులను ఒప్పరించుచు నన్ను వేదనలా పాలు చేయగా, ఆదరణే కనరాకయున్నను నీ కొరకు శ్రమ మధుర మధురము, ఆదరణే కనరాకయున్నను నీ కొరకు శ్రమ మధుర మధురము. ఈ ధరలో ఏ కాకిని దేవా నీ కృపయేనా
శ్రయము నా బలము నా ఇహ పరముల భాగ్యములయు నా ఇహ పరముల భాగ్యములయు శ్రీ యేసాని లోనేయు నవని జీవితమంతయు నీ చరణముల భజనము చేయుచు నడిపి వైపును నీ నామముకై నిందల మోయుచు కన్నీరేని పానము చేసి నీ నామముకై నిందల మోయుచు కన్నీరేని పానము చేసి లోకపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురిని వీడను లోకపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురిని వీడను. ఎవరు అడిగారు ఎప్పుడు రాశారు అయ్యగారు ఈ పాట, పాస్టమ్మ గారితో చాలా బాధలు పడి రాశారా అని అడిగారు. ఏమిటి పాస్టమ్మ, నాకు అప్పుడు పెళ్ళే కాలేదు. అవునా, పెళ్ళి కాలేదు, పెళ్ళి కానివాడికి ఇంకేం బాధలు ఉంటాయండి? ఉన్నాయి. ఇంతకు ఎన్ని రోజులైంది, ఎంతకాలమైంది పాట రాసి? అంటే నాకప్పుడు 19 సంవత్సరాలు బాబు, ఈసీఎల్లో ఉద్యోగం చేస్తున్నాను. ఆ జ్వలిత భానుకోటి అనే పాట రాసిన తర్వాత ఈ పాట రాశాను. అప్పుడు 18 ఏళ్ళు నాకు, జ్వలిత భానుకోటి రాసినప్పుడు. తర్వాత 1 ఇయర్ అయ్యాక ఇది రాశా. లోకపు నిందలు దుర్భరమైన నీకేమొచ్చినాయండి, ఇంతకు ఎవరా బత్షబా, ఎవరు ఆ దలీలా? ఏంట్రా దలీలా బత్షబ అంటున్నావు, నీకు ఎప్పుడు దృష్టి అంతా దాని మీదే. బత్షబ లేదు, దలీలా లేదు, ఊరియా లేడు. అవునా, మరి బత్షబ లేదు, దలీలా లేదు, ఊరియా లేడు, పాస్టమ్మ లేదు, పెళ్ళే కాలేదు, ఇక నీకు బాధలే ఉంటాయి. ఒకసారి నీ స్టోరీ మొత్తం చెప్పు నేను వినాలన్నాడు ఒక ఆయన. వదిలే చచ్చిపోతామని చెప్పాను. నా బాధలన్నీ విని నా బాధల్లోకి నువ్వు పరకాయ ప్రవేశం చేయగలిగితే బయటికి రావు, అక్కడే చచ్చిపోతావు. అన్ని బాధల్లో గుండా వచ్చేది ప్రిలారా. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి యథార్థంగా ప్రేమిస్తావో నీ ఒంటరి వాడివి కావాల్సి వస్తుంది. దేవుని కొరకు ఒంటరి బ్రతుకు కొరకు నువ్వు తెగించినట్లయితే తర్వాత నిన్ను 100,000 మందికి తండ్రిగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అబ్రహాము ఒంటరి. ఎందుకు ఒంటరి? బంధువులు లేరా? నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ స్వజనమును విడిచి బయలు వెళ్ళము. దేవుని పిలుపుకెవరు విధేయులవుతారో వాళ్ళు ఒంటరి వాళ్ళు కావలసి వస్తుంది. దేవుని సత్యము గ్రహించడానికి ఎవరి మనోనేత్రాలు వెలిగించబడినయో వాళ్ళు ఒంటరి వాళ్ళు కావలసి వస్తుంది. దేవుని కొరకు సత్యం కొరకు ధ్వజమునెత్తాలి అని ఎవరు తెగించారో వాళ్ళు ఒంటరి వాళ్ళు కావలసి వస్తుంది. ఏం పర్వాలేదు, ఒంటరి అనేది పేరుకు మాత్రమే కానీ పద్మాసులంకలో ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరికి సృష్టికర్త దిగొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నీవు అనుభవించే ఒంటరితనం అది ఒంటరితనం కాదు. నా కోసం వీడు ఒంటరి అయ్యాడు, నా కోసం ఈమె ఒంటరిదైందని యేసయ్య నీ జీవితంలోకి దిగొచ్చేస్తాడు, మహిమతో నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒంటరి దానవు, నీ ఒంటరి వాడవు,
యేసయ్య నీకు జతగా దిగొస్తాడు. అప్పుడే నీ సేవ ఫలిస్తుంది, నీ సాక్ష్యం ఫలిస్తుంది. నీవంటే ఎరుగని వాళ్ళు వచ్చి నీకు సాగిల పడతారు. నీలో దేవుని సత్యం ఉంది, మాకు సత్యం కావాలి చెప్పండి అని బతిమాలుతారు, చెప్పించుకుంటారు, వింటారు, నమ్ముతారు, అంగీకరిస్తారు. నీకు తెలియకుండానే నీకు లక్షల మంది పిల్లలు పుడతారు. ఇంతమంది నేనెప్పుడు కన్నాను అని నువ్వు ఆశ్చర్యపోవాలి. నువ్వు కనడం కాదు, నిన్ను వాడుకొని నేను వాళ్ళను కన్నానంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలో ఒంటరి కావాలి నీవు అంటే, వెలిగించబడ్డ వారి చేత కూడా ద్వేషించబడేటంతగా నీవు దేవునితో మమేకం కావాలి. అది ఇవాళ సందేశం. నీకు వెలుగు వచ్చి ఉన్నది నీ పిల్లలు అన్నాడు, వాళ్లలో కూడా నీవు ఒంటరి కావాలి. నువ్వు రక్షింపబడినప్పుడు లోకము నిన్ను ద్వేషిస్తుంది, దేవుని సత్య ప్రత్యక్షం పొందినప్పుడు దేవుని సంఘమే నిన్ను ద్వేషిస్తుంది. ఇది మార్టిన్ లూథర్ అనుభవం, జాన్ వెస్లీ అనుభవం, రంజిత్ ఓఫిర్ అనుభవం, పౌలు భక్తుని అనుభవం. రక్షణ పొందితే, సత్యదేవుణ్ణి తెలుసుకుంటే లోకము ద్వేషిస్తుంది నిన్ను. దేవుని యొక్క వాక్య సారాంశ సత్యాన్ని నీవు తెలుసుకుంటే ఈ బైబిల్ మోసుకు తిరిగే వాళ్ళే ద్వేషిస్తారు. అప్పుడు దేవుడు నీకు తోడవుతాడు, నిన్ను వేల 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 రెట్లుగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. మనందరము ఈ ధన్యకరమైన ఆశీర్వాద బాటలు, ఆశీర్వాదాల మార్గంలో నడుద్దాం. మనలో ప్రతి ఒక్కడు వేల మందిగా లక్షల మందిగా అభివృద్ధి చెందును గాక. దేవుడి మాటలు దీవించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన